హార్టీ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. సో ఈ వీడియోలో మనం అండర్-19 వరల్డ్ కప్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు అవసరమో అంతా తెలుసుకుందాం. సో కొద్ది గంటల క్రితమే మన ఇండియన్ ప్లేయర్స్ క్రికెట్ వరల్డ్ కప్ని గెలుచుకున్నారు, అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ని గెలుచుకున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ ఇప్పుడు మనం చూద్దాం. ఎస్, అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ న్యూజిలాండ్లో జరిగింది, 2018 వరల్డ్ కప్. సో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అండ్ గ్రూప్ డి. సో వీటి గురించి మనం ఇప్పుడు ఈ వరల్డ్ కప్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. ఎస్, అంతకంటే ముందు, ఎస్, సో ద మ్యాన్ బిహైండ్ ఇండియన్ క్రికెట్ అనమాట. సో మెయిన్గా రాహుల్ ద్రావిడ్, ఆయనకు ద వాల్ ఆఫ్ ఇండియా క్రికెట్ అని పేరుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ కొద్ది గంటల క్రితమే మన ప్లేయర్స్ ఈ వరల్డ్ కప్ని గెలుచుకున్నారు. అయితే వాళ్ళ విజయం వెనుక ఈతను ఉన్నారు. సో ఈయన కోచ్ అనమాట అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్కి. సో ఈయన నేతృత్వంలోనే ఇండియన్ క్రికెట్ ఆ వరల్డ్ కప్ని సాధించింది. సో హెడ్స్ ఆఫ్ టు రాహుల్ ద్రావిడ్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ విషయానికి వస్తే, ఎస్, సో ఈ వరల్డ్ కప్ న్యూజిలాండ్లో జరిగింది అండ్ 7 వెన్యూస్ ఉన్నాయి అండ్ ఇది 13 జనవరి నుంచి 3 ఫిబ్రవరి వరకు ఇదైంది అనమాట. నెక్స్ట్ ఇది అండర్-19 వరల్డ్ కప్ విషయంలో ఇది 12th ఎడిషన్ అనమాట. అండ్ నెక్స్ట్ 3rd టైం న్యూజిలాండ్లో ఇది జరుగుతోంది. ఇంతకుముందు 2010లో అయింది, నెక్స్ట్ ఇప్పుడు 2018లో. నెక్స్ట్ న్యూజిలాండ్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు హోస్ట్ దిస్ ఫర్ 3 టైమ్స్. సో 3 సార్లు ఇలాంటి టోర్నమెంట్స్ని కండక్ట్ చేయడం న్యూజిలాండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ. అండ్ నెక్స్ట్ ఫైనల్స్లో ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియన్ బీట్ చేసింది 8 వికెట్స్తో. ఏ గ్రాండ్ విక్టరీ టు విన్ దేర్ వరల్డ్ కప్ మోస్ట్ బై ఎనీ సైడ్. సో ఇండియా 4th అండర్-19 వరల్డ్ కప్ని గెలుచుకుంది, ఇది చాలా ఇంపార్టెంట్ బీట్. సో అండర్-19 వరల్డ్ కప్ ఇండియా 4th అనమాట ప్రజెంట్. సో అంతకుముందు మొహమ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ, ఉన్ముక్ చాంద్ నేతృత్వంలో గెలుచుకుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో గ్యాన్విక్టరీతో గెలుచుకుందంటే ఇది మోస్ట్ బై ఎనీ సైడ్. ఇంతవరకు 4 వరల్డ్ కప్స్ ఏ సైడ్ కూడా గెలుచుకోలేదు. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడే బిట్స్. అండ్ ఇదే కాక, ఎస్, ఈ క్రికెట్ మొత్తం టోర్నమెంట్ అవుట్లైన్ చూస్తే క్రికెట్ ఫార్మాట్ మెయిన్గా 50 ఓవర్స్ అనమాట. అండ్ టోర్నమెంట్ ఫార్మాట్స్ రౌండ్ రాబిన్ ఉంటుంది అండ్ నాకౌట్ ఉంటుంది. రౌండ్ రాబిన్ అంటే ఏం లేదండి. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా, సో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అన్నీ ఉంటాయి కదా. సో ఇందులో టోటల్ 16 టీమ్స్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఒక టీం అంటే ప్రతి గ్రూప్లోనూ ఒక టీం మిగిలిన 3 టీమ్స్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ బి విషయానికి వస్తే ఆస్ట్రేలియా, ఇండియా, పపువా న్యూగినియా అండ్ జింబాబ్వే, ఈ 4 టీమ్స్ ఉన్నాయి. సో ఇండియా ఆస్ట్రేలియాతో పపువా న్యూగినియా అండ్ జింబాబ్వే 3 మ్యాచ్లు ఆడుతుంది. అంటే ఇన్ ద సేమ్ వే గ్రూప్ ఏలో ప్రతి టీం 3 మ్యాచ్లు, గ్రూప్ బిలో ప్రతి టీం, గ్రూప్ సి, గ్రూప్ డి. సో ఇలా ప్రతి టీము 3 మ్యాచ్లు ఆ గ్రూప్లో ఉన్న మిగిలిన 3 ముగ్గురితో 3 మ్యాచ్లు ఆడుతుంది. సో అలా అప్పుడు గ్రూప్ ఏలో ఇద్దరు వస్తారు, గ్రూప్ బిలో ఇద్దరు వస్తారు, గ్రూప్ సి ఇద్దరు, గ్రూప్ డిలో ఇద్దరు, అంటే టాప్ పొజిషన్స్లో ఉండేవాళ్ళు. సో ఈ 8 మెంబర్స్కు క్వార్టర్ ఫైనల్స్ నిర్వహిస్తారు, అదే నాకౌట్స్ అనమాట. సో ఈ 8 మెంబర్స్లో నెక్స్ట్ వాళ్ళు క్వార్టర్ ఫైనల్స్ నిర్వహిస్తే క్వార్టర్ ఫైనల్స్ని గెలిచిన వాళ్ళు 4 మెంబర్స్ సెమీఫైనల్స్ వస్తాయన్నమాట. సో ఈ సెమీఫైనల్స్లో గెలిచిన వాళ్ళు 2 వాళ్ళకు ఫైనల్స్ నిర్వహిస్తారు. సో అది రౌండ్ రాబిన్ అండ్ నాకౌట్స్ ఫార్మాట్ అనమాట క్రికెట్లో. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు మేము చూసారు పార్టిసిపెంట్స్, 16 కంట్రీస్, 4 గ్రూప్స్ ఉంటాయి. ఈచ్ గ్రూప్లో 4 టీమ్స్, 16 కంట్రీస్. సో మ్యాచెస్ 48 మ్యాచెస్. అండ్ నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ షబ్మన్ గిల్ ఫ్రమ్ ఇండియా. సో అతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా అవార్డు తీసుకున్నారు. అండ్ టాప్ పొజిషన్ ఇండియాది ర్యాంక్ అండ్ సెకండ్ పొజిషన్ ఆస్ట్రేలియా, బికాజ్ ఫైనల్కి వచ్చి ఓడిపోయినారు కాబట్టి ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్ వస్తుంది. అండ్ థర్డ్ పొజిషన్ ఈజ్ పాకిస్తాన్, ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ టోర్నమెంట్లో ఇండియాకు ఒక్క ఓటమి కూడా లేదు, ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇండియాకు ఒక్క ఓటమి కూడా లేదు ఈ
టోర్నమెంట్లో, అంటే రౌండ్ రాబిన్ గ్రూప్ స్టేజ్లో 3 out of 3 గెలిచింది, అండ్ క్వార్టర్ ఫైనల్స్తో గెలిచింది, సెమీఫైనల్లో కూడా గెలిచింది, సో ఫైనల్లో కూడా గెలిచింది. సో మెయిన్గా ఈ ప్రతి మ్యాచ్ని గెలవడం వల్ల ఇండియా ఒక గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. సో దెర్ ఈస్ నో లూస్ ఫర్ ఇండియా ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ నెక్స్ట్ మోస్ట్ రన్స్ విషయానికి వస్తే అలిక్ అథనాజ్, అండ్ మోస్ట్ వికెట్స్ విషయానికి వస్తే అనుకుల్ రాయ్. సో అలిక్ అథనాజ్ హీఈస్ ఫ్రమ్ వెస్టిండీస్ అండ్ అనుకుల్ రాయ్ హీఈస్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియాకు సంబంధించి ప్లే ఆఫ్ ద సిరీస్ మనకే అండ్ మోస్ట్ వికెట్స్ మనకే. అయితే మోస్ట్ రన్స్ మాత్రం అలిక్ అథనాజ్ వెస్టిండీస్ వాళ్ళకు వెళ్ళిందనమాట. సో ఈ రెండు స్లైడ్స్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ మీరు చూసుకుంటూ ఉండండి, బికాస్ చాలా చాలా ఇంపార్టెంట్. అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో ఒక్క బిట్ అయినా సరే వచ్చే అవకాశం ఉంది. సో మా టీం మాత్రం మీరు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క మార్క్ స్కోర్ చేయాలన్నదే మా కోరిక, మా ఆకాంక్ష. సో అందుకోసమే మా ప్రయత్నం. సో ఈ రెండు స్లైడ్స్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి, దయచేసి రివైజ్ చేసుకుంటూ ఉండండి అనమాట అప్పుడప్పుడు. సో దట్స్ ఆల్. అండ్ ఈ ప్రెజెంటేషన్ మీకు పీడిఎఫ్గా కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో మా గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చాను, ఆ గూగుల్ డ్రైవ్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పీడిఎఫ్గా అందుబాటులో ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు వీలున్నప్పుడల్లా దీన్ని రివైజ్ చేసుకుంటుండండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ విల్ బీస్ వెరీ వెరీ యూస్ఫుల్. లేదు అనుకుంటే టెలిగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, బ్లాగ్, సో ఈ 5లో కూడా మేము ఈ పీడిఎఫ్ని మేము పోస్ట్ చేస్తున్నాం. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన వెంటనే పోస్ట్ చేస్తాం. సో ఆటోమేటికలీ ఆ 5 లింక్స్, టోటల్ ఈ 6 లింక్స్లో ఏ ఒక లింక్ని మీరు క్లిక్ చేసినా దెన్ ఈ పీడిఎఫ్ ప్రెజెంటేషన్ మీకు ఈ ప్రెజెంటేషన్ మీకు పీడిఎఫ్గా అందుబాటులో ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, వీ విల్ రిప్లై యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.